ఎస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీని కస్టడీకి అందించారు 5 రోజుల పాటు ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ టోనీని కస్టడీకి చెంది నాంపల్లి కోర్ట్ అయితే రేపటి నుండి 5 రోజుల పాటు కస్టడీలో విచారణ చేయబోతున్నారు పోలీసులు టోనీకి హైదరాబాద్ లోని బిజినెస్ మెన్స్ కి ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించబోతున్నారు ఇప్పటికే 8 మంది బిజినెస్ మెన్స్ ని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముందుగా టోనీని విచారిస్తే మరింత సమాచారం బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు విజయ్ ఇంటర్నేషనల్ డగ్ ప్రెడ్లర్గా ఉన్నటువంటి టోనీని రేపటి నుంచి 5 రోజుల పాటు హైదరాబాద్ సిటీ పోలీసులు విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ఈ కేసు విచారణలో సందర్భంగా అనేక మంది పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ 5 రోజుల పాటు టోనీ విచారిస్తే మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ 7 బిజినెస్ మ్యాన్లు పరారీలో ఉన్నారు ఇంకొక 15 మందిని ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశారు టోనీకి సంబంధించిన 3 సెల్ ఫోన్ల డేటా అనాలిసిస్ ఒకవైపు పోలీసులు చేస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి టోనీ ఇన్వెస్టిగేషన్ చాలా కీలకం కానుంది ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసుల అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తానుంది రేపే సీఎం అధ్యక్షతన కొంత మీటింగ్ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి టోనీ ఇన్వెస్టిగేషన్ చాలా కీలకం కానుంది టోనీ చెప్పే పేర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అవసరమైతే గత 2 సంవత్సరాలుగా టోనీ ఎవరెవరికైతే డ్రగ్స్ ఇస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసు శాఖ చెప్తున్న నేపథ్యంలో రేపటి నుంచి టోనీ ఇన్వెస్టిగేషన్ మాత్రం అత్యంత కీలకం కానుంది రైట్ థ్యాంక్ యూ విజయ్